రాష్ట్రంలో ఈ రోజు ఎలాంటి దారుణమైన పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి అన్న దానికి లా అండ్ ఆర్డర్ ఏ స్థాయికి దిగజారిపోయింది అని చెప్పడానికి ఈ రోజు ఇక్కడ నా చెల్లి ఓ దళిత చెల్లి పరిస్థితి చూస్తే ఈ రోజు అందరికి కూడా అర్థమవుతుంది గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు రాష్ట్రంలో ఏ అక్క చెల్లెమ్మకు ఏ సమస్య వచ్చినా కూడా ఏ ఆపద వచ్చినా కూడా మేము ఉన్నాము అని చెప్పి ప్రభుత్వం భరోసా ఇచ్చే పరిస్థితులు అక్క చెల్లెమ్మలకు ఏ ఆపద వచ్చినా కూడా ఒక దిశ యాప్ వాళ్ళ ఫోన్లలో అందుబాటులోకి తీసుకొచ్చిన కార్యక్రమాలు పరిస్థితులు ఉండేవి దిశ యాప్ ఏ అక్క చెల్లెమ్మ ఆపదలో ఉన్నా కూడా ఎస్ఓఎస్ బటన్ నొక్కినా లేదా 5 సార్లు ఫోన్ షేక్ చేసినా చాలు వెంటనే పోలీసుల దగ్గర నుంచి వెంటనే ఫోన్ వచ్చేది ఆ ఫోన్కి ఎవరైనా రెస్పాండ్ అయ్యి ఆపదలో ఉన్నానని చెప్పినా లేదా ఆ ఫోన్కి ఎవరు రిప్లై చేయకపోయినా 10 నిమిషాల్లోనే వెంటనే పోలీస్ సోదరుడు వచ్చి చెల్లెమ్మ ఏమైంది అక్క ఏమైంది అని అడిగే పరిస్థితి గతం ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి చూస్తే ఈరోజు రాష్ట్రంలో ఉన్న అద్వానమైన పరిస్థితి చూస్తే చేసిన వాడు మనవాడైతే చాలు వాడు ఏం చేసినా కూడా పర్వాలేదు కవర్ అప్ చేయడానికి దొంగ కేసులు పెట్టడానికి ప్రభుత్వం రెడీగా ఉంది అన్న సంకేతం ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇస్తా ఉంది నిజంగా ఒక దయనీయమైన ఘటన ఇక్కడ జరిగింది ఈ దయనీయమైన ఘటన నిజంగా జరిగినప్పుడు ఇక్కడ జరిగిన పరిస్థితి ఏమిటి అని చెప్పి తెలిసినప్పుడు మనకు పట్టపగలే కనిపిస్తా ఉన్నప్పుడు తేటతెల్లంగా కనిపిస్తా ఉన్నప్పుడు ప్రభుత్వం ఏ మాదిరిగా స్పందిస్తా ఉంది అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయాల్సిన ధర్మం నిజంగా ఇక్కడ ఏం జరుగుతా ఉంది అని చెప్పి చూస్తే నా చెల్లెలు తాను చేస్తా ఉన్న ఉద్యోగం ఆ ఉద్యోగం చేస్తా ఉన్న ప్రదేశం నుంచి ఈ నవీన్ అనే ఈ వ్యక్తి చంద్రబాబు నాయుడు గారితో కలిసి దిగిన ఫోటోలు ఉన్నాయి ఇక్కడ స్థానిక ఎంపీ తో చాలా సన్నిహితంగా ఉంటూ ఉన్న పరిస్థితులు ఫోటోలు ఉన్నాయి ఇలాంటి వ్యక్తి తాను పనిచేస్తా ఉన్న ఆ ప్రదేశానికి వచ్చి ఆ ప్రదేశం నుంచి ఆ పాపను కారులో ఎక్కించుకొని పోయి తాను తనతో పాటు ఇంకా మృగాలుగా బిహేవ్ చేసిన ఇంకా కొంతమంది అతి దారుణంగా నా చెల్లెల్ని అబ్యూస్ చేయడమే కాకుండా బాడీ నిండా కూడా కందిపోయిన మార్క్స్ కనిపిస్తూ ఉన్నాయి ఫిజికల్గా అబ్యూస్ చేయడమే కాకుండా ప్రైవేట్ పార్ట్స్ కూడా సోలన్ అయిపోయి ఉన్న పరిస్థితుల్లో ఈరోజు హాస్పిటల్ దగ్గర ఇక్కడికి తీసుకొని వచ్చి పడేసి ఆ తర్వాత కుటుంబ సభ్యులు వచ్చేసరికి జారుకున్నారు హైమన్ రప్చర్ అండ్ టేర్ తో పాటు బ్లీడింగ్ కూడా ప్రైవేట్ పార్ట్స్ స్వోలన్ కూడా హైమన్ 6 o'clock దగ్గర టేర్ అంటే ఫిజికల్గా అబ్యూస్ చేయడమే కాకుండా సెక్షువల్గా కూడా అబ్యూస్ చేసి
హాస్పిటల్లో పడేసి వీళ్ళు వచ్చేసరికి జారుకోవడం జరిగింది. కళ్ళ ముందర ఇది కనిపిస్తా ఉంది. మరి నేను అడుగుతా ఉన్నా హాస్పిటల్లో వీళ్ళ అమ్మోళ్ళు వచ్చేసరికి వీళ్ళ అమ్మతో పాటు తాను తనతో పాటు మరో ఇద్దరు మీరు వచ్చేసరికి తనతో పాటు మరో ఇద్దరు అక్కడి నుంచి మళ్ళీ వీళ్ళ కళ్ళెదుటే జారుకోవడం వీళ్ళ కళ్ళెదుటే కనిపిస్తూ ఉంది. నేను అడుగుతా ఉన్నా ఎప్పుడైనా కూడా ఇలాంటి ఘటన జరిగినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన పని ఏమిటి? మేము తోడుగా ఉన్నాను అని చెప్పి చెప్పాల్సిన ధర్మం రాష్ట్ర ప్రభుత్వానికి లేదా? తప్పు చేసిన వాడు ఎవడైనా కూడా ఎలాంటి వాడైనా కానీ చట్టానికి అతీతుడు కాదు, ఖచ్చితంగా తనకు కూడా శిక్ష పడుతుంది అని భరోసా బాధితులకు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద లేదా? కళ్ళ ఎదుటే ఇది కనిపిస్తూ ఉన్నప్పుడు ఎందుకు ఈ విషయాలన్నీ కూడా దాచిపెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారు? ఎందుకో ఇదే వ్యక్తి హాస్పిటల్లోకి తీసుకొని వచ్చి హాస్పిటల్లో ఈ పేషెంట్ మీద బ్రెయిన్ డెడ్ అయిపోయిన పరిస్థితుల్లో పేషెంట్ను రకరకాల హాస్పిటల్స్ తిప్పి చివరికి గవర్నమెంట్ హాస్పిటల్లో జీజీహెచ్లో చివరికి చేర్చిన పిమ్మట ఇవన్నీ కూడా కంటికి కనిపిస్తూ ఉన్న నేపథ్యంలో ఒళ్ళు మీద గాయాలు, ఒళ్ళు మీద గాయాలే కాకుండా ఇంతకు ముందు నేను చెప్పినట్టుగా ప్రైవేట్ పార్ట్స్ సోలన్గా ఉన్న పరిస్థితులు, ప్రైవేట్ పార్ట్స్లో కూడా బ్లీడింగ్ ఉన్న పరిస్థితులు, ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉన్న పరిస్థితుల్లో ఎందుకు ఎవరైనా కూడా ప్రభుత్వం నుంచి వచ్చి తప్పు జరిగిందమ్మా క్షమించమని కోరుతా ఉన్నామమ్మా అని ఎందుకు అడగలేకపోతా ఉన్నారు? ఎందుకు వాళ్లకు అన్ని రకాలుగా ఆదుకుంటూ మంచి కాంపెన్సేషన్ ప్యాకేజీ ఇచ్చి ఎందుకు తోడుగా నిలబడలేకపోతా ఉన్నారు? కేవలం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాడు ఈ పని చేస్తే నిస్సిగ్గుగా ఆ వ్యక్తిని కాపాడుకుంటూ వచ్చే కార్యక్రమం చేయడానికి ప్రభుత్వం ముందుకు రావడం, అడుగులు వేయడం కన్నా హేయమైన పని ఏదైనా ఉంటుందని అడుగుతా ఉన్నా. నా పక్కనే ఆ పాప తల్లి ఉంది, నా పక్కనే వాళ్ళ చెల్లెలుండి, వీళ్ళ కళ్ళ ముందరనే వీళ్ళు చెబుతా ఉన్నా కూడా ఎవరు పట్టించుకోని పరిస్థితి. నేను వస్తున్నాను అని చెప్పి తెలిసినాక ఎవరైనా ఇక్కడికి వచ్చారా అని అడిగితే నేను వస్తున్నాను అని చెప్పి తెలిసిన తర్వాత ఆలపాటి రాజా అనే వ్యక్తి వచ్చినాడట. నేను వస్తున్నానని తెలిసిన తర్వాత అంతకుముందు ఎవరు రాలా. తెనాలికి సంబంధించిన సాక్షాత్తు ఎమ్మెల్యే మంత్రి కనీసం చూడడానికి కూడా రాలా. హోంమంత్రి కానీ ఇంకొకరు కానీ కనీసం స్పందించిన పరిస్థితులు లేవు. పైగా చేసిన వాడు వాళ్ళ మనిషి కాబట్టి నిస్సిగ్గుగా మనిషిని కాపాడే కార్యక్రమం జరుగుతూ ఉంది. రాష్ట్రంలో ఒకసారి గమనించినట్టయితే ఈ ఒక్కచోటే కాదు జరిగిన ఘటనలు. ఇది ఈ మనిషి, ఈ నవీన్ అనే ఈ బాధితుడు, నవీన్ అనే ఈ బాధ్యుడు, ఈ చేసిన వ్యక్తి తాను తీసుకున్న ఫోటోలు సాక్షాత్ చంద్రబాబు నాయుడు కండువ కప్పుతా ఉన్నాడు ఈ వ్యక్తికి. ఈ వ్యక్తి సాక్షాత్తు ఎంపీకి, స్థానిక తెలుగుదేశం ఎంపీకి అత్యంత సన్నిహితంగా తిరిగిన వ్యక్తి. దానికి సంబంధించిన ఫోటో వివరాలు, ఇలాంటి వ్యక్తిని వెనకేసుకొని వస్తూ ఉంది ప్రభుత్వం.
జరిగిన తప్పును కప్పిపుచ్చాలని ప్రయత్నం చేస్తా ఉంది ప్రభుత్వం తప్పే జరిగింది జరగలేదు అని చెప్పి తప్పుడు ప్రచారం చేయాలని చూస్తా ఉంది ప్రభుత్వం రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితులు ప్రతి చోట కూడా జరుగుతా ఉన్నాయి ఇక్కడి నుంచి పద్వేలుకు నేను పోతా ఉన్నా పద్వేలులో కూడా ఇలాంటి ఘటనే 16 సంవత్సరాల బాలిక అక్కడ అత్యాచారానికి ఆ పాప గురై ఏకంగా అత్యాచారం చేసిన తర్వాత ఆ పాపను పెట్రోల్ పోసి అగ్గిపుల్ల వేసి కాల్చి వదిలేసిపోయిన పరిస్థితులు పదివేల్లో జరిగిన ఘటన శ్రీకాకుళం జిల్లాలో ఇద్దరు బాలికలపై శ్రీకాకుళం జిల్లాలో ఇద్దరు బాలికలపై అతి దారుణంగా వారి కూల్ డ్రింక్స్ లో మందు కలిపి వారిని అత్యాచారం చేసిన ఘటన చేసిన వాళ్ళు ఎవరు అని అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ప్రబుద్ధులు పలాసలో శ్రీకాకుళం జిల్లా పలాసలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఈ నాయకుల పిల్లలు బరి తెగించి మేమేం చేసినా కూడా ఎవరు మమ్మల్ని తాకలేరు అన్న ధీమాతో इधर पिल्लल्नी इधर आड़ पिल्लल्नी बर्थडे पार्टी अनि चेप्पि तीसुकेल्लि मंदु कलिपि अत्याचारं चेसि चेसिन घटन मरि दान्नि ओप्पुकोनि क्षमापण चेप्पाल्सिंदि पोयि प्रभुत्वं एं चेस्ता उंदि अक्कड कूडा पंचायतीलु चेयडानिकि प्रयत्नं चेस्ता उंदि स्थानिक एम्मेल्ये स्थानिक मंत्रुलु స్థానిక ఎమ్మెల్యే స్థానిక మంత్రులు ఇన్వాల్వ్ అయ్యి ఏకంగా పంచాయతీ చేసి దీన్ని బ్రష్ అప్ చేయాలని చెప్పి చూస్తా ఉంది పిఠాపురం నియోజకవర్గంలో టీడీపీ నాయకుడు తన భార్య కార్పొరేటర్ టీడీపీ నాయకుడు ఒక 16 ఏళ్ల యువతిని మత్తుమందిచ్చి ఆటోలో ఎవరు లేని ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడితే అక్కడ చెత్త కాగుతాలు ఏరుకునేందుకు వచ్చిన వ్యక్తులు గమనించి ఆ బాలిక ప్రాణాలు కాపాడారు పిఠాపురంలో తెలుగుదేశం పార్టీ నాయకుడు తన భార్య తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ 16 ఏళ్ల తల్లిని 16 ఏళ్ల పాపను మత్తుమందిచ్చి దారుణంగా ఎవరు లేని ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడిన ఘటన లోకేష్ తో ఈ పెద్ద మనిషి ఫోటో అచ్చెంనాయుడు తో ఈ పెద్ద మనిషి ఫోటో కనీసం ఈ ఘటన జరిగినది డిప్యూటీ సీఎం గారు చెప్పుకుంటాడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కనీసం ఈ పాప ఇంటికన్నా పోయాడని అడుగుతా ఉన్నా కనీసం ఈ కుటుంబాన్ని పరామర్శించాడని అడుగుతా ఉన్నా తన సొంత నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్పొరేటర్ ఆ నాయకుడి భార్య తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ ఆ నాయకుడి ఈ అగాయిత్యం చేస్తే కనీసం ఆ పాపను పరామర్శించడానికి కూడా ఎవరు కోరు హిందూపురంలో దసరా పండుగ రోజున అత్తకోడలపై గ్యాంగ్ రేప్ చేస్తారు అత్తకోడలపై గ్యాంగ్ రేప్ చేస్తే నిందితులను అరెస్టు పోలీసులు చేయకపోగా 3 రోజుల పాటు కనీసం అరెస్టు చేయాలన్న ఆలోచన కూడా వాళ్ళకి రాలా కనీసం అక్కడ స్థానిక ఎమ్మెల్యే బాలకృష్ణ
చంద్రబాబు నాయుడు గారి స్వయాన బావమరుది వియంకుడు కనీసం చూడడానికి కూడా బోడు కనీసం చూడడానికి కూడా బోడు అనకాపల్లిలో అనకాపల్లిలో రాంబల్లి మండలం కుప్పగొండు పాలెంలో 9వ తరగతి చదువుతా ఉన్న బాలికను ఒక తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుడు సురేష్ అనే వ్యక్తి ఒక ప్రేమోన్మాది నరికి చంపేస్తే తనను వేధిస్తున్నాడు అనే ఆ అమ్మాయి గతంలో కేసు పెడితే అరెస్ట్ అయి జైలుకు వెళ్ళాడు సురేష్ తర్వాత మళ్ళీ బెయిల్ పై కూడా బయటికి వచ్చాడు బయటికి వచ్చి మళ్ళీ బెదిరించడం మొదలెట్టాడు దీనిపై తల్లిదండ్రులు మళ్ళీ పోలీసులకు ఫిర్యాదులు చేసినా రెడ్ బుక్ పాలనలో నిమగ్నమై ఉన్న పోలీసులు తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తా ఉన్న ఈ దౌర్జన్యాలను అరికట్టలేకపోయారు శివరికి ఆ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుడు ఆ సురేషనే ఈ ప్రేమ ఉన్నది ఆ పాపను ఈ మాదిరిగా దారుణంగా చంపేయడం జరిగింది నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన ఈ 4.5 నెలల కాలంలోనే ఏకంగా 77 మంది మహిళల మీద పిల్లల మీద ఈ మాదిరిగా దారుణమైన అత్యాచారాలు 7 మంది హత్యకు గురయ్యారు దాదాపు 5 మంది ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితులు ఇంతటి దారుణమైన పరిస్థితులు రాష్ట్రంలో ఈ రోజు కనబడతా ఉంటే ఈ ప్రభుత్వం ఏమన్నా పట్టించుకుంటా ఉందా అని అడుగుతా ఉన్నా రాష్ట్రంలో జరుగుతా ఉండది ఏమిటి అంటే రెడ్ బుక్ పాలన ఆ రెడ్ బుక్ పాలనలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు ఏ తప్పు చేసినా మీరు చేయండి తప్పును మేము వెనకేసుకొని వస్తాము మీకు ఏమీ జరగనివ్వము అని చెప్పి మేము సపోర్ట్ చేస్తాము అని చెప్పి సాక్షాత్ చంద్రబాబు నాయుడు గారు దగ్గరుండి ప్రోత్సహిస్తా ఉన్న పరిస్థితులు ఈ మాదిరిగా జరుగుతూ ఏ స్థాయికి దిగజారిపోతా ఉందో లా అండ్ ఆర్డర్ ఒకసారి గమనించమని అడుగుతా ఉన్నా అదే వైఎస్ఆర్సీపీ హయాంలో ఒక దిశ ఆపును తీసుకొచ్చి 56 లక్షల మంది అక్క చెల్లెమ్మల ఫోన్లలో ఆ దిశ యాప్ను డౌన్లోడ్ చేయడం జరిగింది రిజిస్ట్రేషన్ చేయించడం జరిగింది ఆపదలో ఉన్న ఏ అక్క చెల్లెమ్మైనా కూడా ఎస్ఓఎస్ బటన్ నొక్కినా 5 సార్లు ఆ ఫోన్ షేక్ చేసినా వెంటనే అక్క చెల్లెమ్మకు ఫోన్ వచ్చేది ఆ ఫోన్లో అక్క చెల్లెమ్మ ఆపదలో ఉన్నాను అని చెప్పినా లేకపోతే అక్క చెల్లెమ్మ ఆ ఫోన్ ఎత్తకపోయినా 10 నిమిషాల్లోనే పోలీస్ సోదరుడు వచ్చి అక్క చెల్లెమ్మకు తోడుగా నిలబడే పరిస్థితి దాదాపు 31,000 దాదాపుగా 31,607 మంది మహిళలను బాలికలను దిశ యాప్ ద్వారా గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మా ప్రభుత్వంలో కాపాడడం జరిగింది దిశ యాప్ కోసం ఎప్పుడు చూడని విధంగా 18 దిశ పోలీస్ స్టేషన్లు ప్రత్యేకంగా 13 పోక్సో కోర్టులు 12 మహిళా కోర్టులు ప్రత్యేకంగా ప్రతి జిల్లాలోనూ పబ్లిక్ ప్రాసిక్యూటర్లను 900 బైకులు 163 బొలెరో వాహనాలు పోలీసులకు దీనికోసమే కేటాయింపు చేయడం జరిగింది దీనికోసం 18 దిశ క్రైమ్ మేనేజ్మెంట్ వాహనాలను కూడా క్రైమ్స్ ఛేదించేందుకు ఏర్పాటు చేయడం కూడా జరిగింది దిశ వ్యవస్థ ఇంత బాగా పనిచేస్తా ఉన్న పరిస్థితుల్లో ఏకంగా అత్యుత్తమ పోలీసింగ్ గవర్నిస్తూ అత్యుత్తమ పోలీసింగ్ కోసం జాతీయ స్థాయిలో దిశ యాప్కు 19 అవార్డులు వచ్చాయి
19 జాతీయ అవార్డులు దిశ యాప్కు గతంలో అత్యుత్తమ పోలీసింగ్ తరపున సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది అంత గొప్పగా జరుగుతా ఉన్న ఈ వ్యవస్థను అంత గొప్పగా ఉన్న దిశ యాప్ను తెలుగుదేశం పార్టీ ఏం చేస్తుంది నారా లోకేష్ బుద్ధి తక్కువ అంటారు ఈ మనిషికి జ్ఞానం తక్కువ అంటారు ఈ మనిషిని పప్పు అని కూడా అంటారు నిజంగా ఇన పప్పు అని చెప్పడానికి ఇదే నిదర్శనం ఎవడన్నా బుద్ధి జ్ఞానం ఉన్నాడు ఎవడన్నా దిశ బిల్లును దిశ ఆపును ఎవడన్నా కాల్ చేస్తాడా చెప్పండి దిశ ఆపును దిశ చట్టాన్ని దిశ ఆపును దిశ చట్టాన్ని మంచి చేసే దీనిని బుద్ధి ఉన్నాడు ఎవడన్నా కాల్ చేస్తాడా చెప్పండి ఈ బుద్ధి లేని ఈ మనిషికి ఈ పప్పు లాంటి ఈ మనిషికి ఇంకొకరు ఎవరు తోడు అని అంటే పక్కన హోమ్ మినిస్టర్ ఆయనకు కూడా నిజంగా బుద్ధి ఉందా లేదా అని అడుగుతా ఉన్నా ఇద్దరు కలిసి దిశ ఆపును కాల్ చేస్తా ఉన్న ఫోటో దిశ చట్టాన్ని కాల్ చేస్తా ఉన్న ఫోటో ఇంతటి దారుణంగా వీళ్ళు ప్రవర్తించిన పరిస్థితులు ఇంతటి దారుణంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్న లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఒకవైపునేమో అక్క చెల్లెమ్మలకు చేయాల్సింది ఏది కూడా చేయకుండా చంద్రబాబు నాయుడు గారు మహిళా సమాజాన్ని నీరు కార్చాడు అక్క చెల్లెమ్మలకు ఇస్తానన్న ఏది కూడా ఇవ్వకుండా పడులు తెరిచేటయానికల్లా అమ్మఒడి ఇస్తానన్నాడు ప్రతి పిల్లాడికి కూడా నీకు 15000 నీకు 15000 నీకు 15000 నీకు 15000 అన్నాడు బడులకు పంపు తెచ్చాలి పిల్లలకని అధికారం లేకొచ్చాడు తల్లులకు పంగనామాలు పెట్టాడు పిల్లలకు పంగనామాలు పెట్టాడు సూపర్ 6 సూపర్ 7 అంటే ఈ మాటలు చెప్పాడు అధికారంలోకి వచ్చిన వెంటనే 18000 నిండిన ఏ తల్లైనా కూడా 18000 నిండిన ఏ మనిషైనా కూడా అంటే ఆ పిల్లల తల్లులు ఎవరు కనపడినా కూడా నీకు 18000 నీకు 18000 నీకు 18000 నీకు 18000 అని చెప్పాడు చివరికి అది మోసం చేశాడు ఆ ఇంట్లో పిల్లల తల్లు ఆ ఇంట్లో పిల్లల పెద్దమ్మని కనపడితే అంటే ఈ వయసులో ఉన్న పెద్దమ్మని కనపడితే 50 ఏళ్లు దాటిన వయసులో ఉన్న పెద్దమ్మని కనపడితే నీకు 48000 నీకు 48000 నీకు 48000 అని చెప్పాడు దాన్ని మోసం చేశాడు అన్ని రకాలుగా అక్క చెల్లెమ్మలకు చెప్పిన ప్రతి వాగ్దానం కూడా మోసంగా అబద్ధంగా ఒకవైపున అక్క చెల్లెమ్మల నీరు గారుస్తూ పొదుపు సంఘాలకు సున్నా వడ్డీ కింద ఏప్రిల్ మాసంలో కట్టాల్సిన సున్నా వడ్డీ సొమ్మును కూడా మా ప్రభుత్వంలో ప్రతి ఏప్రిల్ లోనూ కట్టే పరిస్థితి సున్నా వడ్డీ కోసం పొదుపు సంఘాలకు ఇచ్చే పరిస్థితి అది కూడా పూర్తిగా ఎగరగొట్టేసి ఇవ్వకుండా అక్క చెల్లెమ్మలందరినీ కూడా మోసం చేసి రోడ్డున పడేసిన ఈ చంద్రబాబు అక్క చెల్లెమ్మల భద్రత విషయంలో కూడా చివరికి అదే స్థానంలోకి దిగజారిపోయి అక్క చెల్లెమ్మని రాష్ట్రంలో బతకడానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితిలోకి తీసుకొచ్చాడు చంద్రబాబు నాయుడు గారికి ఇప్పటికైనా నేను ఒకటే కోరుతా ఉన్నా ఈ జరిగిన ప్రతి ఘటనలో కూడా ప్రభుత్వం తరపు నుంచి మొట్టమొదటిగా క్షమాపణ చెప్పండి జరిగిన ప్రతి బాధితుల దగ్గరికి కూడా మంత్రులను పంపించి ప్రతి బాధితుడికి కూడా 10 లక్షల రూపాయలు ఎక్స్ రేషియ డబ్బిచ్చి ఇటువంటి తప్పులు ఇంకొకసారి జరగనివ్వము అని చెప్పి లంపలేసుకోమని చెప్పండి ఈ కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేయకపోతే మాత్రం చరిత్రహీనుడు అవుతాడు ఈ జరిగిన ఈ ఆరేడు ఘటనలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ప్రతి బాధిత కుటుంబానికి చంద్రబాబు నాయుడు ఇచ్చినా ఇవ్వకపోయినా వైఎస్ఆర్సీపీ తరపు నుంచి ప్రతి ఒక్కరికి కూడా 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా వైఎస్ఆర్సీపీ తోడుగా ఉంటుంది కనీసం చంద్రబాబు నాయుడిని ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోమని అడుగుతా ఉన్న ప్రతిపక్షంలో ఉన్న మేమే ఇస్తా ఉన్నాం 10 లక్షల రూపాయలు ప్రభుత్వంలో ఉన్న మీరు బాధ్యత తీసుకొని మీరేం చేయగలుగుతారు అని చెప్పి ముందుకు రమ్మని చెప్పి కోరుతా ఉన్నాం అన్ని రకాలుగా ప్రభుత్వం తరపు నుంచి
వీళ్ళు చేసినా చేయకపోయినా అమ్మా వీళ్ళు ఏం చేసినా చేయకపోయినా మీరు బాధపడకండి వచ్చేది మళ్ళీ మనమే మనం వచ్చిన తర్వాత వీళ్ళందర్ని ఏరి ఏరి మళ్ళా జైల్లో పెట్టించే కార్యక్రమం చేస్తాం ఇండియా కూటమి ఇండియా కూటమిలో జగన్ జాయినింగ్ ఉంటదా ఉండదా అని దేశం మొత్తం ఎదురు చూస్తుంది దానికి ఇప్పటి వరకు మీకు స్పందించలేదు టాపిక్ డైవర్షన్ నువ్వు చెప్పు పెద్ద సార్ అమ్మాయిని రాత్రి వరకు రాజమించలేదు రాత్రి వరకు చూపించలేదు వెంటిలేషన్ పేరు ఇచ్చారు మీరు వస్తున్నారని ఏమన్నా డెత్ చూపించారా అరెస్ట్ చూపించారు అతన్ని నిన్న ఉదయం అరెస్ట్ చేసి మధ్యాహ్నం అరెస్ట్ చేశారు సాయంత్రానికి డెత్ చూపించారు ఇండియాలో ఏమైనా అన్నారు అన్ని రకాల అనుమానాల మధ్య ఈ రోజు డాక్టర్లతో కలవడం జరిగింది డాక్టర్లతో మాట్లాడడం జరిగింది ఇప్పుడు ఇవన్నీ నేను చెప్పిన ఈ భాష నేను చెప్పిన ఈ హైమెన్ రక్చర్ పేరు బ్లీడింగ్ ఈ ప్రైవేట్ పార్ట్స్ వాళ్ళని ఇవన్నీ కూడా డాక్టర్లు చెప్పినట్టువే ఇవన్నీ కూడా పోస్ట్ మార్టం ఇవన్నీ కూడా అక్కడ హాస్పిటల్లోకి వెళ్ళి వాళ్ళని పరామర్శించినప్పుడు డెడ్ బాడీ చూస్తూ ఉన్నప్పుడు చెప్పిన మాటలు ఇవన్నీ అవి పోలీసులు ఇంట్రోగేషన్లు చేయాలి పోలీసులు దర్యాప్తు చేయాలమ్మా సిన్సియర్ గా మొట్టమొదటిగా జరగాల్సింది చేయాల్సింది ఏమనంటే తప్పు జరిగింది అని ఒప్పుకోండి తప్పే ఉంది ఎందుకు వెనకేసుకొని వస్తున్నారు ఎందుకు కాపాడుతూ ఉన్నారు మీ వాడు తప్పు చేస్తే ఏదైనా చేయొచ్చు అని అనే మెసేజ్ ఎందుకు ఇస్తా ఉన్నారు జరిగింది ఒక అన్యాయమైన ఘటన నష్టం జరిగింది ఒక అభాగ్యురాలకు ఘటన జరిగింది ఆ అభాగ్యురాల కుటుంబంతో తోడుగా ఉండాల్సింది పోయి ఏం చేస్తా ఉన్నాం మనమంతా కూడా ఘటన జరగకోకుండా జరగలేదని చెప్పి ఈ కుటుంబానికి న్యాయం జరగకోకుండా చూసే కార్యక్రమంలో అందరూ వాళ్ళ పాత్ర పోషించడం మొదలు పెడితే ఇంకా న్యాయం ఎప్పుడు జరుగుతుంది ప్రభుత్వం అన్నది ఏమిటి చేయాల్సింది వాయిస్ ఆఫ్ ది వాయిస్లెస్ కింద ప్రభుత్వం ఉండాలి ప్రభుత్వం అన్నది చేయాల్సింది ఏమిటి మాట్లాడలేని వాని తరపున మాట్లాడడమే ప్రభుత్వం చేయాల్సిన బాధ్యత గొంతు విప్పని వాణ్ణి విప్పలేని మనిషి తోడుగా నిలబడమే ప్రభుత్వం చేయాల్సిన బాధ్యత ఇటువంటి అభాగ్యులకు ప్రభుత్వం తోడుగా లేకపోవడం అన్నది అన్నిటికన్నా దుర్మార్గం దారుణం మీరు రాజకీయం చేస్తూ అంటే ఇలాంటి ఘటనలు మీరు రాజకీయం చేస్తున్నారు అనేది వాళ్ళ రాజకీయానికే వాడుకుంటున్నారు ఇవన్నీ ఇలాంటి ఘటనలు నేను రాజకీయం చేస్తా ఉన్నానా నేను ఇక్కడికి వచ్చి జరిగిన వాస్తవం మీ అందరికీ చూపిస్తా ఉన్నాను అన్నది మీరందరూ మీ మనస్సాక్షిని అడగాల్సిన విషయం ఈ తల్లి నా పక్కనే ఉంది ఈ చెల్లి నా పక్కనే ఉంది వీళ్ళకు సమాధానం చెప్పాల్సిన విషయం వీళ్ళకు తోడుగా ఎవరున్నారో నేను అడుగుతా ఉన్నా వీళ్ళకు తోడుగా ఉండేందుకు ప్రభుత్వ పెద్దలు ఎందుకు ముందే రాలేదు అని అడుగుతా ఉన్నా రాజకీయం అన్నది మీరు చేస్తూ ఉన్నారు రాజకీయం అన్నది బాధితుల తరపున మేము నిలబడితే మేము చేస్తూ ఉన్నామని చెప్పి మా వైపును వేలెత్తి చూపించే కార్యక్రమం చేయడం ధర్మమేనా అని అడుగుతా ఉన్నా ఈ తల్లికి తోడుగా ఉండే కార్యక్రమం ఈ చెల్లికి తోడుగా ఉండే కార్యక్రమం ఆ చెల్లికి తోడుగా ఉండే కార్యక్రమం ఈ చెల్లికి తోడుగా ఉండే కార్యక్రమం ఎందుకు చేయలేకపోతున్నానని అడుగుతా ఉన్నా ఈ ఘటనలో ఈ తల్లి వచ్చి ఈ తల్లి తనతో పాటు తన పిల్లలు తన భర్త అక్కడ హాస్పిటల్కి చేరుకునేసరికే అక్కడ ముగ్గురు అంతే కదమ్మా అతను ఉన్నాడు అతనితో పాటు ఇద్దరు బయట ఉన్నారు అతను లోపల ఉన్నాడు అతను అతనితో పాటు ఇంకా ఇద్దరు కూడా అక్కడే హాస్పిటల్లో ఉన్నారు వాళ్ళు వచ్చినప్పుడు వీళ్ళని చూసి వాళ్ళు జారుకున్నారు పోలీసులు ఫర్దర్ ఇన్వెస్టిగేట్ చేస్తే న్యాయబద్ధంగా జరిగే అప్పుడే న్యాయం బయటకు వస్తుంది నిందితుడు తల్లి వైసీపీ వాళ్ళని చెప్పి చెప్తున్నారు నిందితుడు తల్లి మేము వైసీపీ వాళ్ళం అంటున్నారు మీరు టీడీపీ వాళ్ళు అంటున్నారు ఒకటి ఈ తల్లి అంగన్వాడి 14 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాలుగా అంగన్వాడి అంతేనమ్మా అవునండి 14 ఏళ్ళగా ఈ తల్లి అంగన్వాడీలో ఆయా టీచర్ అంగన్వాడీలో టీచరు అంగన్వాడీ టీచర్ 14 ఏళ్ళగా అవును దళితులందరూ నా బంధువులే దళితులందరూ నాకు దగ్గర వాళ్ళే నా వాళ్ళే నేను ధైర్యంగా చెప్తా ఉన్నాను దళితుల కోసం నేను ఉన్నాను దళితుల కోసం దళితుల తోడుగా నేను ఉంటాను చంద్రబాబు నాయుడు ఒకవేళ దళితులు మీ వాళ్ళే అనేటట్టుగా అయితే అవును దళితులు మా వాళ్ళే అని చెప్పి కూడా గట్టిగా చెప్తా ఉన్నాను ఇక్కడ దళితులు పేదవాడు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ చేయాల్సింది ఏంటంటే పేదవానికి ఎవడు తోడుగా ఉన్నాడు అనేది ఫస్ట్ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా
జరిగిన అన్ని ఘటనల్లో కూడా ఎవడు ఎవరికి తోడుగా ఉన్నానని అడుగుతా ఉన్నా. జరిగిన ప్రతి ఘటనల్లో కూడా జరగాల్సింది ఏంది, చేయాల్సింది ఏంది అని అడుగుతా ఉన్నా. ప్రభుత్వం ముందుకొచ్చి స్పందించి మేము తోడుగా ఉన్నాం పేదవాడికి అని చెప్పి చెప్పాల్సింది. పోయి ఇన్సిడెంట్ జరిగితే చేసిన వాడు తెలుగుదేశం వాడైతే వంటనే వాడిని సపోర్ట్ చేసుకుంటూ వచ్చి ఇటువైపున వీళ్ళు ఇటువైపున ఈ పేదవాళ్ళు వైఎస్ఆర్సీపీ మనుషులని ఏం మాటలండి ఈ మాటలు. వాళ్ళలో ఇవన్నీ నువ్వు అంటే అంటే వైఎస్ఆర్ అంటే అంటే నాకు తోడుగా అంటే అంటే ఆ తల్లికి మేము తోడుగా నిలబడితే ఆ తల్లి మీద అభాండాలు వేయడమేనా? నిందితుడు మీ పార్టీకి సంబంధించిన ఎందుకు వెనకేసుకొస్తున్నారు?